జీవనానికి మీరు బాటలు వేసుకోగలరని చెప్పేసి నేను మనసుకుంటున్నా పాట లక్ష్మి సరే పాట వచ్చినటువంటి మన అందరికీ ఆబి వరల్డ్ డిసేబుల్డ్ డే అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మి, నైన్త్ క్లాస్ చదువుతున్నాను. నేను సాంగ్స్ ఆడాలని చాలా బాగనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను సాంగ్స్ పాడుతున్నా ఒకటి. పచ్చని చెట్టును నేనురా, పాలు గారే మనసు నానురా. పచ్చని చెట్టును నేనురా, పాలు గారే మనసు నానురా. కొమ్మని నేరమ్మని నీకు తోడుగా ఉండే అమ్మని, కొమ్మని నేరమ్మని నీకు తోడుగా ఉండే అమ్మని. పచ్చని చెట్టును నేను పాలుగారే మనసు నాటిగా. నీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై. అమ్మమ్మ చేతిలో కవ్వలై, తల్లి చేతిలో కల్లునై. అమ్మ పాటతో పాడిన ఊయలై, ఆ పాడేటి పిల్లల గ్రోవినై. నేనురా పాలుగారే మనసు నాటిగా. నింగి మబ్బుల్ని వానగా మలచిన చేను చెని కన్ని నీళ్ళతో కలిపి, ఎగిరే పక్షుల్ని ముద్దాడి చా మీకు కనువిందు చేసిన పువ్వులం. పచ్చని చెట్టును నేనురా, పాలుగారే మనసు నాటిగా. పచ్చని చెట్టుగారే మనసు నాటిగా. మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, పడుకుంటే పందిరి మంచా. మీకు అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఇంటర్నేషనల్ డిజబుల్ డే కి మొహే పర్ సంక్షమ్ కి తరఫ్ సే మేయో హాస్పిటల్ డాక్టర్ టాటిపామ్లా సురేష్ కుమార్ సార్ కే హాస్పిటల్ పే బెహతరీన్ ప్రోగ్రామ్ చల్ రహా హై, కేక్ కటింగ్ గయీ హై. ఔర్ డాక్టర్ సురేష్ కుమార్ సాహబ్ హమేషా హ్యాండిక్యాప్ మాజూరోం కే లియే బహుత్ కుచ్ కర్తే హై. ఔర్ హర్ సాల్ జో హై సో వరల్డ్ హైస్కూల్ మే ఏక్ ప్రోగ్రామ్ రఖతే హై, ఉస్కే బారే మే తక్రీబన్ తీన్ చార్ మర్తబా మై భీ వో హాస్పిటల్ ఓల్డ్ హైస్కూల్ మే అటెండ్ కియా థా ప్రోగ్రామ్. ఇస్ వక్త్ కోవిడ్ 19 కి వజహ సే షాయద్ వో సంక్షమ్ ప్రోగ్రామ్ ఓల్డ్ హైస్కూల్ మే నహీ రఖా గయా హై. తో మై డాక్టర్ సురేష్ కుమార్ సాహబ్ కా ముబారక్బాద్ దేతే హూం, ఉన్కే లియే శుక్రియా కర్తా చూతే హూం. మై అప్నీ బాత్ కర్తా హూం. జిల్లా దినోత్సవ సందర్భంగా మే హాస్పిటల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మే అందరికి తెలుసు, గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ డాక్టర్ తాటిపామ్ల సురేష్ కుమార్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దానికి సంబంధించిన మన సఖ్యం గురించి 2 పరిచయ వాక్యాలు చదువుతూ మనం చేస్తున్న కార్యక్రమాలు మీరందరూ ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి మీరు తప్పనిసరిగా వినియోగించవలసిందిగా, దీని లక్ష్యాలు గమ్యాలు మరి ఇంతవరకు మీరు చాలామందికి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారు, దాని గురించి మరి మన యొక్క లక్ష్యాలు భవిష్యత్తులో మన ఒక కార్యాలకు వెళ్తున్నాము ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని గురించి ఆలోచన గురించి తెలియవలసిందిగా సక్ష ప్రాంత అధ్యక్షుడు గారైన డాక్టర్ తాటిపామ్ల సురేష్ గారు. అందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. సక్షం ఇక్కడ చాలామందికి సక్షం తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. సక్షం అంటే ఏంటంటే సమదృష్టి, క్షమత మరియు వికాసం అనుసంధాన మండలి. దివ్యాంగులందరూ కూడా సకలాంగులతోటి సమానంగా సమాజంలో ఎదగాలన్నది సక్షం యొక్క ముఖ్య దృష్టి. ఇప్పుడు మన జగిత్యాలలో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసి గత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి మనము దివ్యాంగుల అభివృద్ధి కొరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంటే ఎట్లా అంటే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానివ్వండి, కొందరు దివ్యాంగులకు దాదాపు 175 మందికి కృత్రిమ అవయవాలు అంటే కాళ్ళు చేతులు కానివ్వడం కానివ్వండి, మనకు కనుచూపు లేని వారి కోసము వారికి చూపు అంటే ఐ డొనేషన్ కార్నియా డొనేషన్ కోసం కానీ ప్రోగ్రామ్ చేపట్టడం కానివ్వండి, ఈ విధంగా అంటే కొందరికి మనము స్పెక్స్ డొనేషను ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరుగుతుంది. అంటే నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈరోజు అంటే మన ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 5% అంటే ప్రతి 100 మందిలో 5 మంది దివ్యాంగులు ఉన్నారు. అంటే వీళ్ళు శారీరకంగా కానీ మానసికంగా కానివ్వండి, ఈవెన్ కొందరికి ఇప్పుడు రక్తహీనత, అనీమియా, థాలసీమియా అంటే మెంటల్లీ రిటార్డెడ్, పార్కిన్సన్స్ డిసీజు అంటే మన ఫిజికల్గా మన కంటికి కనిపించే దివ్యాంగత్వం కాకుండా ఇంకా 21 రకాల దివ్యాంగులు మనకు మన భారత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. మనము అంటే దివ్యాంగులందరం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఒక ఈ మన కంటికి కనిపించే దివ్యాంగం కాకుండా చాలామందికి ఆర్థికంగా కానివ్వండి కానీ సామాజికంగా కానివ్వండి ఏదో ఒక లోపం ఉంటుంది. ఇప్పుడు మనము చాలామంది ఏం చేస్తారు, అరే నాకు కాలు లేదు, చేతులు లేదు, చూపు లేదు, సరిగా వినిపిస్తలేదు అని అనుకుంటాం. ఇప్పుడు మీరు ఎంతో ఫ్యామిలీని చూడండి,
వాళ్ళకి తిందామంటే అన్ని కాళ్ళు బాగుంటుంది, వాడు మానసికంగా సరిగా ఉంటాడు, పని చేసుకోడు, వాడు మంతా బాగుంటాడు, తాగుతాడు తింటా తిరుగుతూ ఉంటాడు, తాగుతాడు తింటా తిరుగునోడు వాడి ఇంటికి ఏం పనికి వస్తాడు, వాడు కూడా నిజంగా దివ్యాంగుడు అన్నట్టే లెక్క. మానసికంగా వాడేంది, వాడు జూదానికి అలవాటు పడతాడు, జూదానికి అలవాటు పడ్డాడు కూడా వాడికి వీక్నెస్ ఉన్నట్టే కదా, మనకు అవయవం లోపం ఉన్నట్టే కదా. లేకపోతే పేకాట కాకుండా స్మోకింగు ఏదో రకమైన, అంటే మనిషికి అంటే వీక్నెస్ లేని వాడు అంటూ లేడు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకే వీక్నెస్ ఉంది, మిగతా వాళ్ళందరూ బాగున్నారు, మేము మంచిగా మేము బతకలేకపోతున్నాం, వాళ్ళందరూ బాగా బతుకుతున్నారు అన్నది పొరపాటు. అంటే ప్రతి వ్యక్తికి ఏదో విధంగా కష్టం అనేది ఉంటుంది. మరి అందరూ బాగుపడుతున్నారా అంటే అందరూ బాగుపడతారు. ఎవరికైతే మానసికంగా ధైర్యం, నేను కష్టపడాలి, నేను పైకి ఎదగాలి, నేను చేయాలి అని ఎవరికైతే ఆ ధైర్యం ఉన్నదో వాళ్ళే ముందుకెళ్తున్నారు సమాజంలో. అంటే అవయవ లోపం ఉన్నవారు కానివ్వండి, అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారు కానీ, ఎవరైతే నేను కష్టపడతాను, సమాజంలో ఎదుగుతాను, నేను చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే సమాజంలో ఎదుగుతున్నారు, వాళ్ళే సాధిస్తున్నారు. వాళ్ళు మనకి ఇప్పుడు దివ్యాంగులు, మనకు ప్రపంచం మనకేం చేస్తుందని మనం చూడడం కాదు, ప్రపంచానికి మనమేం చేయగలము అనే ఆలోచన మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ఎదుగుతాం. ఒక వ్యక్తి నాకేదో చేస్తాడు, చేయలేదు, చేయకపోతే వాడిని తిట్టడమా చేయడమా? నిజంగా సమాజం అంటే ఏంది? ఒకరికొకరికి సహాయం చేసుకోవడము, కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి సహాయం చేయడము సమాజం అనేది సామాజిక బాధ్యత. కానీ అన్ని సందర్భాలల్లో అది జరగాలని లేదు. మనం ఒక అడుగు ముందేస్తే సమాజం మనకు 9 అడుగులు మనకు ముందుకు వస్తుంది. నేను ఒక అడుగు ముందుకేయ్యా కానీ సమాజమే నాకు 10 అడుగులు ముందుకు వచ్చి నాకు సహాయం చేయాలని ఆశించడము తప్పు. ఇప్పుడు మనం ఈరోజు మీరు నా దగ్గర రాకుండా ముందు ఆలోచిస్తే ఏంది, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, మనము ప్రభుత్వాన్ని మన హక్కులుగా అడగడము తప్పు లేదు, 100% మనం అడిగినట్టు. ఎంతోమంది అన్ని మంచుకున్న వాళ్ళు కూడా వాళ్ళకు అనుసంధానం, మాకు ఉద్యోగాలు కావాలని, నిరుద్యోగులు కానివ్వండి, వేరే కులాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే సామాజికంగా రిజర్వేషన్లు కావాలని కానివ్వండి, ఏదో విధంగా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళలా కూడా మనం ఫైట్ చేస్తున్నాం, బట్ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీదనే వదిలేయకుండా మనది మనం, నేను ఏం చేస్తే బాగుపడతాను, ఎట్లా చేస్తే బాగుపడతాను అని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అనిపిస్తే ఆ వ్యక్తి మన దగ్గర రాకుండా కానీ మనం వెళ్ళాలి ఆ వ్యక్తి దగ్గరికి. మనం బతిలాడాలి, మనం చేసుకోవాలి. ఆ వ్యక్తి మనల్ని ఒక 2 సార్లు చీత్కరించుకున్నా పర్వాలేదు, కానీ మనం వెళ్ళాలి, మనం చేయగలుగుతామన్న నమ్మకం ఆ వ్యక్తికి క్రియేట్ చేయాలి. విన్నారా? అట్లా చేస్తే ఏంటంటే మన లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనల్ని 4 సార్లు మనల్ని చీత్కరించుకొని కానివ్వండి, 5వసారికైనా మనం పోవాలి. ఇప్పుడు మనము చరిత్రలో చదువుకుంటే మనం ఈ లైట్ బల్బు ఉంది, థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, ఆయన ఈ బల్బును మనం డిస్కవరీ అంటే మన ప్రపంచానికి కనిపెట్టడానికంటే ముందు 1000 సార్లు ఫెయిల్ అయింది. 1000 సార్లు ఫెయిల్ అయినా కానీ నన్ను వదిలిపెట్టలే, కావాలని నేను కనిపెడతా అనుకుని కనిపెట్టిండు. అట్లనే మనందరం కూడా మనకు చీత్కరించిన సామాజికంగా ఎవరైనా ఎన్ని మాటలు అన్నా, వీడు పనిచేయడు, వీడు వేస్టు, అరే వీతో ఏమవుతుంది అన్నా కానీ డిసప్పాయింట్ కావద్దు. నేను చేస్తానని ముందుకెళ్ళాలి, నాతో అవుతుందని ముందుకెళ్ళాలి, వాడు అన్నోంతోటే నేను చేయగలుగుతా అన్న నమ్మకం ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. ఇప్పుడు అందరికీ సమాజాన్ని ఇప్పుడు నేను గమనించి చూస్తుంది ఏంటంటే మనకేమన్నా ఇస్తారా, తీసుకుందామా, తీసుకుంటే సరిపోయింది, ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేద్దాం రా, వాడుకుందాం రా అని. ఇప్పుడు సమాజంలో కూడా కొన్ని ఎట్లా తయారైనా అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అంటే వాళ్ళ ఆత్మసంతృప్తి కొరకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాళ్ళని తప్పుపట్టడానికి లేదు, మనం తీసుకొని మనం ఆత్మసంతృప్తి పొందద్దు. మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎదగాలి, ఎట్లా అనే ఆలోచన అనేది దివ్యాంగులలో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది ఇప్పుడు ఒకప్పటికి ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చూస్తే ప్రభుత్వాలు కానివ్వండి, ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలు కానివ్వండి దివ్యాంగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నది. మనకి ఇప్పుడు ట్రైసైకిల్స్ ఇస్తున్నది, పెన్షన్స్ ఇస్తున్నది, అంటే బాగుపడాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు మనకు. కానీ అది మనకు సరిపోదు. సరిపోదు అని అంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోయి ఇంకా ఇవ్వు నాకు అది ఇదని అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అది మిగతాది మీరు కొట్లాడి తెచ్చుకోవాలి, మీరు సాధించుకోవాలి, మీరు పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా వినండి. ఇప్పుడు దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని మేము ఒక ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. మొన్న కూడా సక్షం రాష్ట్ర స్థాయి మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది హాస్పిటల్ ఉంది, నేను డాక్టర్, నాకు ఓనర్. ఇప్పుడు జగిత్యాలకు 60 హాస్పిటల్స్ ఉన్నాయి. 60 హాస్పిటల్స్లలో ఇప్పుడు దివ్యాంగులు కాళ్ళు సరిగ్గా లేనప్పుడు వాళ్ళు పోయి రిసెప్షనిస్ట్గా పనిచేయగలుగుతారు. పనిచేసినప్పుడు కొంచెం డిగ్రీ లేదా 10th క్లాస్ పనిచేసినా కానీ మ్యాథమెటిక్స్ లెక్కలు చేయగలుగుతారు, కూర్చున్న కాడ రాయగలుగుతారు. పోయి అడగాలి, సార్ నేను పనిచేయగలుగుతా, ఈ టైంకి రాగలుగుతా, నేను ఇది చేస్తా అని అడగాలి. వాళ్ళు ఎందుకు, వాళ్ళకి ఇప్పుడు అందరు ఇప్పుడు ఎవరో వస్తున్నారు పిల్లలు, మంచిగున్న పిల్లలే వచ్చి పనిచేస్తున్నప్పుడు
వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు అనుకోరు. మనమే పోవాలి, మనమే అడగాలి. మంచిగా ఉన్నవాడు రూపాయి పనిచేస్తే దివ్యాంగులు రూపాయి పావులో పనిచేయాలి, అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. లేదు వాళ్ళకంటే అరే నాకు సరిగా లేదు కదా డాక్టర్ నాకు కొంచెం ఇది కుడి ఎడమ పనిచేసినా పట్టించుకోవద్దు అనుకుంటే ఎందుకు పట్టించుకోవద్దు? ఇప్పుడు వేరే వాడు 5 వేలకు పనిచేస్తా అంటుండ్రు, మీరు అదే 5 వేలకు పనిచేస్తా అన్నప్పుడు వీడు మరి సిన్సియర్గా వస్తుండు. పొద్దున్న 8 10 వచ్చి రాత్రి 9 అనుకుంటుండు అన్నప్పుడు మనం 9 పోయినా 7 7:30 బ్రతిలాడాలి, రిక్వెస్ట్ చేసుకోవాలి. సార్కు కోపం వస్తుంది, తిడతాడు, 2 మాటలు పడాలి. అయ్యో నన్ను తిట్టిండి అని ఎందుకు అనుకోవాలి? మీరు అనుకోవడం తప్పు. చాలామంది దివ్యాంగుల లేదని అంటే సింపతి, వాళ్ళు నాకేదో మెహర్బానీ చేయాలనుకుంటారు. మెహర్బానీ అనేది ఎప్పుడైతే మనం ఆశిస్తామో అప్పుడే మన కింద వాళ్ళు స్టార్ట్ అవుతాం. మనకు సమాజంలో వాడు ఏదో చేస్తాడు, వీడేదో చేస్తాడు, అయ్యో నేను ఏదైనా తప్పు చేసినా నన్ను ఏమనుకోవద్దు, బాంచను అనే కాన్సెప్ట్ అనేది బంద్ చేయాలి. వాడు పెడితే తింటే నేను బతుకుతాను అన్న కాన్సెప్ట్, వాడు పెట్టకపోయినా నేను తింటాను బతుకుతాను ఆలోచన రావాలి. ఆ రోజు నిజమైన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఆ ఆలోచన మార్పు అనేది మనకు రావాలి. ఇప్పుడు మన గ్రూపులలో వస్తుంది వైకల్యం అనేది శరీరానికి ఏది మనసుకు కాదనేది మనం నిజంగా ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన రోజు మనం సక్సెస్ అవుతాము ఖచ్చితంగా అందరూ. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ చాలామంది వాళ్ళకి ఇప్పుడు ఒక పిల్లలు తన వైకల్యంతో పుట్టడం అనేది వాళ్ళ చేతుల లేదు కదా. లేనప్పుడు తల్లిదండ్రులు వీళ్ళకి ఏది బాగు చేయగలము, ఎట్లా బాగు చేయగలము, ఎంకరేజ్ చేయాలి. అరే ఇట్లా అన్నారా అంటే వాళ్ళకి తెలియదు రా సంగతి వదిలి, నీ టాలెంట్ నీకుంటుంది నువ్వు బాగుపడుతావురా అని ఎంకరేజ్ చేయాలి. స్కూలింగ్ కానీ ఎంకరేజ్ చేయాలి, చదివించాలి. మనకి ఎక్కడ అవకాశం ఉన్నదో అక్కడ అవకాశం కోసం వెతకాలి, వెతికి ముందుకెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ కలుగుతాం. మనం సమాజంలో మనల్ని 100 మందిలో ఇద్దరు మంచోడు అని అక్కడ ఎంకరేజ్ చేయండి. ఆ ఇద్దరు పట్టుకున్న ముందుకెళ్ళాలి, ఈ 98 మందిని పట్టించుకోవద్దు. ఆ విధంగా ఆలోచించిన రోజే మనందరం ముందుకెళ్తాం అనేది మీ అందరికీ చెప్తున్నా. మీకు ఇంకొకటి మేము చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన ఇది మేయో హాస్పిటల్లో సక్షమ కార్యాలయం ఉన్నది. మీకు ఎటువంటి సహాయం కాగలిగినా కానీ ఇక్కడికి రండి. ఇక్కడ నుండి మనకి ఏంటంటే ఇంకెవరికి ఏమైనా అవసరం ఉన్నా కానీ మన ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ, ఇప్పుడు ఎవరో చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినారు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని వాట్సాప్లో పెట్టుకుంటున్నారు వాళ్ళకి. నిజంగా అవసరం ఉన్న వాళ్లకు మనం కూడా సోషల్ మీడియా ద్వారా వెళ్దాము, వాళ్ళకి వీలైనంత సహాయం మనం సమాజం ద్వారా తీసుకుంటాము, వాళ్ళకి ఎదిగే విధంగా మనం అందరం సహాయం చేద్దాం. ఇందులో మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం వాట్సాప్లలో, ఎవరెస్ట్ ఎక్కిందని వాట్సాప్లో గ్రూప్లో చూస్తాము. ఒక ఆమె బ్లైండ్ ఆమె కలెక్టర్ అయిందని ఎంతోమంది, ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు సెంట్రల్ మినిస్టర్ ఉండే ఆయన వల్లనే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. అట్లా ఎంతోమంది సాధించిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా సాధిస్తారు. అస్సలు అధైర్యపడద్దు, ముందుకెళ్ళాలి, మనం సాధించాలి. ఓకేనా? తీసుకొని ఒక తల్లిగా సక్సెస్ అయింది మేడం పద్మావతి మేడం. ఈ సందర్భంగా మీరు మెంటల్గా రిటైర్డ్ అయిన అబ్బాయిని తను ఇంటర్ తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు తీసుకొచ్చిండ్రు. మనందరికీ ఒక ప్రేరణగా అంటే పిల్లలను వాళ్ళని అక్కడనే వదిలిపెట్టకుండా చేతితోటి ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా విజయం సాధించారని అంటే విజయ క్రమంలో వారు ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించిన ఆలోచనతోటి ఇప్పటి వరకు ఈ సంక్షేమ ఆఫీసర్ డాక్టర్ సురేష్ గారు మనలో ఉన్నటువంటి ఆత్మన్యూనత తొలగించే విధంగా చాలా చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పి మనందరినీ కూడా ఎంకరేజ్గా వారు చెప్పడం మనం గర్వించదగ్గ విషయము. దానికి డాక్టర్ గారికి కృతజ్ఞతలు. అయితే మానవ జన్మ చాలా పవిత్రమైనది, అత్యుత్తమైనది. ఈ జన్మలో ఏ విధంగా జన్మించామనేది ముఖ్యం కాదు, జన్మించినటువంటి మనం అందరం కూడా సకలాంగులుగా ఉన్నామా లేమా అనేది కూడా ముఖ్యమే. ఒకవేళ దురదృష్టవశాత్తు మనం వికలాంగత్వము కాళ్ళు చేతులు లేకున్నా మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యేప్పటికి కూడా ఒక తల్లిదండ్రులుగా కానీ ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళను చీకొట్టకుండా నిర్లక్ష్యం చూడకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకు తగిన చేయితనిచ్చినప్పుడు వాళ్ళు అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకంటే కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి నా కుమారుడే సాయి నమ్ర. ఈయన ఒక 2 సంవత్సరాల నుండి కూడా నడవడం లేటుగానే అయింది, మాట్లాడడం లేటుగానే వచ్చింది. అయితే మన చుట్టూ ఉన్న సమాజము, ఈ సమాజం మనమే, మనమే సమాజము. నలుగురు మనలో ఉన్న నలుగురు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం అమాయకంగా ఉన్న పిల్లలను చిలకలుగా చూస్తారు. అలాంటప్పుడు ఈ అబ్బాయి కూడా కొంచెం బాధపడుతుండే. దాన్ని కూడా నేను కొన్ని పరిస్థితుల వల్ల కేర్లెస్ చేసిన అయినప్పటికి కూడా నేను ఏమనుకున్నా అంటే నా బాబుకు ఈ లేజీనెస్ ఏంది, ఈ మానసిక వికలాంగత్వం ఏంది, ఏం వస్తలేదు అనేటువంటి చాలా సఫర్ అయినా. కానీ ఒక్కటి ఆలోచించింది ఏంటంటే సమాజంలో ఈయన వికలాంగుడు అని ఎత్తి చూపిన వాళ్ళకంటే నా కొడుకే గొప్ప అన్న విషయాన్ని నేను గమనించిన. ఎలా అంటే
అన్ని అవయవాలు ఉన్న ఆ ప్రజలకంటే వాళ్లకు ఒక ఎదుటి వాడి మీద మంచి సరైన భావన లేని వికలాంగత్వం వాళ్ళకే ఉందని గమనించి నేను ఈ యొక్క పాజిటివ్గా బాబును ఎంకరేజ్ చేస్తూ చదువు విషయంలో తరగతి గదికి తీసుకెళ్ళి నాతో పాటు నేను ప్రభుత్వ ఉపాధ్యాయురాలని ఎంపీపీఎస్ పురంలో పనిచేస్తున్నాను. నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ మలహర్రావు మండల్ కొండంపేట ఆ గ్రామం మీకు పరిచితం అనుకుంటా. అక్కడ ఏంటంటే అంత జంతువులే పాముల రాజ్యమే ఉంది, అయినప్పటికీ కూడా ఈ చిన్న బాబును తీసుకెళ్ళి ఆ జంతువుల సమక్షంలో బాబును క్లాస్ తరగతి గదిలో పడుకోబెట్టి నేను బోధన చేయడం జరిగింది. అలా అలా 2-3 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ ఈ బాబు పిల్లలతో పాటు వాళ్ళకి చెప్పి మన బోధన కృత్యాలతో పాటు ఈయన వాళ్ళు చదవడం నేర్చుకున్నాడు 4-5 ఏళ్ళ వయసులో. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో బుగ్గారం వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఈయన అని అక్కడ ఒక అమ్మాయి డెఫ్ అండ్ డంబ్ ఉండే, ఆ అమ్మాయికి అంటే నా ప్రయత్న పూర్వకంగా బోధన కృత్యంలో ఆమె కూడా ఏం చేసిందంటే అసలు చెవులు నిలబడేటువంటి ఆమె రోజు మేము చెప్పే బోధనా కృత్యం ఏంటంటే ఒక ఆకర్షణీయంగా అని చెప్పేవాళ్ళు మనకున్న గురువులు. కానీ ఆ రోజు అనే ఉచ్చారణతో చెప్పడం వల్ల ఆమె కూడా అమ్మ అనే పదం నేర్చుకుందండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ బాబు మేము ఇచ్చే ఫ్లాష్ కాస్ట్ ద్వారా అమ్మ అక్క 2 అక్షరాల పదాలు నేర్చుకున్నాడు, దాన్ని చూసి రాయడం నేర్చుకున్నాడు. అట్లా 3 సంవత్సరాలు అయింది. ప్రస్తుతం పొరలకు ట్రాన్స్ఫర్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు 5వ తరగతికి వచ్చిండు. మనం ఏ నోట్స్ ఇచ్చి అది రాయమంటే రైటింగ్ బాగలేకుండా రాసే ప్రయత్నం చేస్తుంది. ఒకటి నాకు సంతోషం ఏంటంటే చూసింది చదవడం రాయడం లోపల ఇతడు సఫలీకృతుడైండు, చాలా సంతోషంగా ఉన్నా. ఆ విధంగానే ఈరోజు మనకు అంటే వికలాంగత్వాన్ని ఎవరైతే మనని ఎత్తి చూపుతారో వాళ్లకు మనం దూరంగా ఉండాలి. ఎప్పుడైనా మానసికంగా మార్పు వచ్చినప్పుడు మాత్రమే మన అభివృద్ధి సాధిస్తాం. ఈ వికలాంగం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు అని నిరూపించడానికి నా కొడుకే నిదర్శనం. ఈ విషయాన్ని గమనించిన మా సోదరులు రఘురంధన్ సార్ గారు కూడా ఈరోజు మేడం ఇక్కడ సక్షమ ఆఫీస్ ఉంది, సారు అధ్వర్యంలో నడుస్తుంది అంటే నాకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. నేను బాబుని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దానికి చిన్న ఉదాహరణగా మా బాబు కూడా ఇప్పుడు మీతోటి కొంచెం మాట్లాడతాడు, వినండి అందరు. అయ్యా సాయి ఎస్ఈసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్కే నర్ గౌట్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ టీచర్ పద్మావతి మేడం. ఐఎమ్ ప్రౌడ్. థ్యాంక్ యూ టు ఆల్. అంటే మాట స్పష్టత లేకుండా మనసులో స్పష్టత ఉంది ఆయనకు. నాకు ఇంత డెవలప్ చేసినటువంటి మా మదర్ అంటే ఈయనకు ఒక ఇన్స్పిరేషన్. ఎవరైనా సరే వికలాంగులే కానీ బాధల కష్టాలు ఉన్న వాళ్ళందరికీ నేనున్నానటువంటి ఒక సపోర్టు 100% ధైర్యాన్ని ఇస్తుందండి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మనము నిరాశ నిస్పృహలు విడనాడి నేను కూడా ధైర్యంగా అందరితో పాటు ముందుకెళ్తున్నటువంటి ఆత్మవిశ్వాసం ఉన్ననాడు ప్రతి ఒక్కరు కూడా సకలముల కంటే కూడా మించిపోతారని నేను విశ్వసిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి సోదరులకు నా కృతజ్ఞతలు.